సినిమా చేస్తుంటేనేమో త్రివిక్రమ్ కావాలి, రాజకీయంలోకి వస్తేనేమో నా దాంట్లో మనోహర్ కావాలి. ఇప్పుడు నా దాంట్లో మనోహర్ కంటే బ్యాగ్ చేశారు చంద్రబాబు ఉన్నాడు కాబట్టి చంద్రబాబు కావాలి. ఏదైనా సరే ఆసరాలు ఏంది ఆయన ఉండలేడు. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్. ఆయన ఆయనకి సమాధానం చెప్పాలంటే ఒక జగన్ గారు, ఒక ఎమ్మెల్యేలు, ఎంపీలు అవసరం. నాలాంటి కార్యకర్తకు డిబేట్ పెట్టుకుంటే డైరెక్ట్గా మాట్లాడేసుకుంటాం. ముందు ఆయన యువగాళ్ళం పాదయాత్ర చేసినప్పుడు బెంగళూరు వెళ్ళాడో లేకపోతే కర్ణాటక వెళ్ళాడో ముందు అది రూట్ మ్యాప్ చూసుకోమన్నమ్మా ఆయన. ఎందుకంటే ఆయన ఆంధ్రాలో రూట్ మ్యాప్ వెళ్ళాల్సినోడు కర్ణాటకలో వెళ్ళిపోయాడు. రూట్ మ్యాపే తెలియనోడు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో తెలియదు, ఆంధ్ర రాష్ట్రంలో ఏవే ప్రాంతాలు ఉన్నాయో, ఎన్ని పార్టీలు ఉన్నాయో తెలియదు. ఎక్కడో ఫారెన్ అమ్మాయిలతో తిరిగి ఫారెన్ అమ్మాయిలు కలిసినట్లు ఉన్నవాడు ఆడికేం తెలుసుదండి. ఎందుకంటే అంతట ఉన్నతమైన వ్యక్తిని ఆడని సంబోధించకూడదు. కానీ ఏంటంటే వాళ్ళు కూడా జగన్ గారిని అలాగే అన్నారు కాబట్టి పాతాళానికి దొక్కేస్తాం లేకపోతే తోడకుండా చేస్తాం అన్నారు కాబట్టి మాటకు మాట మీ ఓటంలో ఎంత మాత్రం పెద్దరుగాను వాళ్ళ వాళ్ళు పోగొట్టుకున్నారు మేము దాన్ని చేస్తున్నాం అంతే. అది ఎవరికండి బాబు గారు పైన దేవుడు చూస్తున్నాడు అండి. మా మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు చూస్తున్నారు. ఆయనకి ఛాన్స్ ఇస్తే ఆంధ్ర రాష్ట్రం ఏమైపోతుందో తెలుసు. 14 సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చినప్పుడు ఏం చేశాడు ఆయన? అదే చంద్ర జగన్ గారు డబ్బులు ఇస్తుంటేనేమో ఆంధ్ర రాష్ట్రం తమిళనాడు అయిపోతుంది, శ్రీలంక అయిపోతుంది, అప్పుల పాలు అయిపోతుంది అన్నాడు. ఇప్పుడు చంద్రబాబు వచ్చి ఆ ఛాన్స్ ఇస్తే ఏం చేస్తాడు? ఆయన ఏమైనా కుప్పంలో గొంతు తీసుకొని గొంతులో పెట్టుకుంటాడు. ఆయన ఆయన ఛాన్స్ ఇచ్చేది ఉండదండి. ఆయన ఆయన ముందు పాతాళాన్ని ఒక తొక్కితే ఆయన వెనకాల ఉన్న పవన్ కళ్యాణ్ ఉన్నాడు. రాష్ట్రం అభివృద్ధి రావాలంటే బాబు కాదండి, కేవలం చౌదరీస్, కమ్మాసు, ధనికులు అభివృద్ధి పొందాలంటే చంద్రబాబు రావాలి. పేదవాడు కానీ లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ బాగుపడాలి, అందరూ ప్రజలందరూ క్షేమంగా ఉండాలంటే అది కేవలం జగన్ గారి వల్ల జరుగుద్ది. ఎందుకంటే సంక్షేమ పథకాలు వారది ఆయనే. ఈసారి వస్తున్నాండి జగన్ గారు. జనాలు గుండెల్లో ఉన్నారు జగన్ గారు. జగన్ గారు గుండెల్లో ఇప్పుడు జనం గుండెల్లో ఉన్నారు ఆయన. ఏం అవసరం లేదండి. జగన్ గారు సీఎం వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేయడం పక్క. నేను మచిలీపట్నం నుంచి వచ్చానమ్మా. నిన్న సాయంకాలం వచ్చాను నేను చిత్తూరు సభకి. నిన్న సాయంకాలం నుంచి రావాలి. జగన్ గారు చిత్తూరు సభలు పెట్టిన ప్రతి చోటకి నేను వెళ్తున్నాను. జగన్ గారికి, పేరు నాన్నగారికి నేను అభిమానం. మా మసిలీ జగన్ గారికి, పేరుని నానిగారికి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేరు నాని. నా బ్రాండ్ పేరుని నాని. ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి ఇచ్చారు, పేరుని గిట్టికి ఇచ్చారు. అది నాకేంటంటే జగన్ గారి మీద, జగన్ గారి స్థాయికి నేను ఎందుకుంటాను కారణం పేరు నాన్నగారు. పేరు నాన్నగారి వల్ల నన్ను జగన్ గారి దగ్గర కూడా పరిచయం చేశారు. జగన్ గారి దగ్గర కూడా నేను వెళ్ళగలిగాను. అది కేవలం ఎందుకంటే నేను నమ్ముకున్న నాయకుడు నమ్మకస్తుడు, ఆయన నమ్ముకున్న నాయకుడు కూడా నమ్మకస్తుడే కాబట్టి ఒక సామాన్య కార్యకర్తని ఒక అందలం ఎక్కించి ఒక అందనంత మనిషిని దగ్గరికి తీసుకెళ్తున్నారంటే అది ఒక కేవలం అది వైఎస్ఆర్సీపీలో ఒక కుటుంబ సభ్యులకి, ఆ కార్యకర్తలకి, ఆ సైనికులకి దక్కుద్ది. అది ఆ నమ్మకం. ఎలక్షన్ జగన్ గారికి పెట్టిన సంక్షేమ పథకాలు, జగన్ గారికి పెట్టినటువంటి నవరత్నాల పథకాలే జగన్ గారికి విజయానికి చేరుకు కారణమవుతాయి. దాంట్లో ఎంతమాత్రం నిస్సందేహం లేదమ్మా. ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వకపోయినా, ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా వాళ్ళతో పొత్తు పెట్టుకున్నదేమో చంద్రబాబు. కరోనా సమయంలో దగ్గరికి రాకుండా దూరంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు వచ్చి మా నీతులు చెప్తున్నాడు. తర్వాత వాళ్ళ కాంగ్రెస్, వీళ్ళందరూ ఆంధ్ర రాష్ట్రానికి విడిపోవడానికి కారణమైపోయింది కాంగ్రెస్. వీళ్ళందరూ ఆంధ్ర రాష్ట్రానికి వెన్నుపోటు పడిచారు తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఎదురేయడం కూడా ఆదుకోలేదు. ఇవన్నీ జనం చూస్తున్నారు. జనం మాత్రం జనం ఒకనాటి జనం కాదు, జనం చూస్తున్నారు. జనం జగన్ గారికి తోడుగా ఉంటారు. పైన దేవుడు ఆశీస్సులు, పైన ప్రజ కింద ప్రజల ఆశీస్సులు జగన్ గారికి తోడుగా ఉంటాయి. అసలు పవన్ కళ్యాణ్ రావాలంటే పక్కన ఇంకొకటి కావాలమ్మా వాడికి. పవన్ కళ్యాణ్ రావాలంటే పక్కన చంద్రబాబు లేకపోతే పక్కన నాదెండ్ల మనోహర్ కావాలి. నాదెండ్ల మనోహర్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తున్నాడు మొన్న ఒక 2 నెలల కిందట. ఏమంటే సార్ మీరు ఢిల్లీ దేనికి వెళ్తున్నారు సార్ అంటే ఐ డోంట్ నో, నాకేం తెలీదు, నాదెండ్ల మనోహర్ గారిని అడగండి అన్నాడు. ఒక పార్టీ అధ్యక్షుడు అయ్యండి నువ్వు ఢిల్లీ దేనికి వెళ్తున్నావు కూడా నీకు చెప్పుకోలేని స్థితిలో ఉన్నావంటే